ఒక ప్లేయర్ అద్భుతంగా ఫామ్లో ఉండగా సడన్ గా అతన్ని పక్కన పెట్టేస్తే టీమ్ మేనేజ్మెంట్ పై కోపం వస్తుంది కదా. తమను టీంలోకి తీసుకోలేదని సెలెక్టర్లనే కొందరు కుర్రాళ్ళు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. అలాంటిది ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ను పక్కన పెట్టేస్తే అతను సైలెంట్గా ఉంటాడా? సాధారణంగా అయితే ఉండడేమో, కానీ అశ్విన్ మామూలుడు కాదు కదా. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా మేనేజ్మెంట్ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. అశ్విన్ను ఆడించలేదు. ఈ నిర్ణయం విన్న చాలా మంది మాజీలు మండిపడ్డారు. అసలు టీమ్ మేనేజ్మెంట్కు బుర్రుందా అంటూ తిట్టిపోశారు. కానీ అశ్విన్ మాత్రం ఎవరిని ఏమనలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత ఆడిన తొలి మ్యాచ్లోనే 12 వికెట్లతో చెలరేగిపోయాడు. విండీస్పై భారత గెలుపులో అతని పాత్రే ముఖ్యం. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా వెల్లడించాడు. అశ్విన్ ఒక ఛాంపియన్ ప్లేయర్ అని మెచ్చుకున్న ఓజా, ఒక ఛాంపియన్ ప్లేయర్కి అతడికి దక్కాల్సిన గౌరవం దక్కలేదనుకోండి, అతడికి ఇవ్వాల్సింది ఇవ్వలేదనుకోండి, వాళ్ళు తమ అసహనాన్ని కూడా భిన్నంగా చూపిస్తారు. అశ్విన్ అలాంటివాడే. డబ్ల్యూటీసీలో ఆడించలేదు. ఆ తర్వాత ఆడిన తొలి మ్యాచ్లోనే తను ఎందుకు నెంబర్ వన్ స్పిన్నరు అర్థమయ్యేలా చేశాడు అని ఓజా అన్నాడు. తనకు జరిగిన అవమానం గురించి అశ్విన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని గుర్తు చేశాడు. తన ప్రదర్శనతోనే అందరికీ తన సమాధానం ఇచ్చాడని అన్నాడు. టీమిండియా మాజీ సెలెక్టర్ సాబా కరీం కూడా అశ్విన్ ప్రదర్శనను తెగ మెచ్చుకున్నాడు. అశ్విన్ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాడని, విండీస్తో టెస్టులో కూడా అతను అదే చేశాడని సాబా కరీం కొనియాడాడు. ప్రత్యర్థి బ్యాటర్ల బలహీనతను చాలా త్వరగా పట్టేశాడని, దానికి తగ్గట్లే బౌలింగ్ చేశాడని చెప్పుకొచ్చాడు.